తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో పార్టీ ఓటమి గల కారణాలను విశ్లేషిస్తున్నాం మనం. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడని ఒక రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. జగన్ శాసించాడు, చంద్రబాబు నాయుడు పాటించాడు. మనం చూస్తే 2014 నుంచి 2018 వరకు పీకే టీం అండ్ జగన్ టీం కలిసి ఏదైనా ఒక స్కెచ్ చేసి ట్రాప్ చేస్తే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రాప్లో పడిపోయాడు. అంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఒక 40 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత ఉంచుకొని ఒక మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఒక రాజకీయ విశ్లేషకుడు ట్రాప్ చేస్తే ఆ ట్రాప్లో పడిపోయాడు. కేంద్ర ప్రభుత్వంతో సరే సంబంధాలు ఎలా ఉన్నా ఒక బెట్టుగా ఉండేది. మీరు ప్రత్యేక హోదా కోసం ఏమీ చేయటం లేదు, అదే కనుక మేముంటే ఎరగదీసేవాళ్ళం, ఢిల్లీని చీల్చి చెండాడేవాళ్ళం, ప్రత్యేక హోదా సాధించేవాళ్ళం. మీలాంటి వాళ్ళకి, అసమర్థులకి అది ఇచ్చారు, మీరేం చేయలేకపోయారు. మీకు దమ్ముంటే రండి, అందరం కలిసి రాజీనామా చేద్దాం, రాజీనామా చేసి తేల్చుకుందాం. మీరు చేయలేరా, మీకు పదవే ముఖ్యమా అని అవతల వాళ్ళు ఓ ట్రాప్ చేస్తే రెచ్చగొడితే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆత్మహత్యలే ఉంటాయి. పివి నరసింహారావు గారు చెప్పాడు, అవతల వాడు ఏదైనా మాట్లాడుతుంటే దానికి గనక మీరు స్పందిస్తే మీ అసలు పని వదిలిపెట్టి వాడి ట్రాప్లో మీరు వెళ్ళిపోతున్నట్టని. సో ఆయన అందుకని ఎవరిని ఏమి కామెంట్ కూడా చేసేవాడు కాదు, అసలు స్పందించేవాడు కాదు, ఒక కామెంట్ని పట్టించుకునేవాడు కాదు. జగన్ అనేవాడు ఆఫ్టర్ ఆల్ ఒక పర్సను, వాడేదో రోడ్డు మీద తిరుగుతా నీతో మాడతా ఉంటే మీరు మీ చేత కావట్లేదు, మీకు దమ్ముంటే బయటికి రండి అనగానే గవర్నమెంట్లోంచి బయటకు వచ్చారు. మీకు దమ్ముంటే రిజైన్ చేయండి అంటే మంత్రి పదవులు వదిలేసుకున్నారు. మీకు దమ్ముంటే పార్టీతో బీజేపీతో తెగదెంపులు చేసుకోమంటే తెగదెంపులు చేసుకున్నారు. చేసుకొని ఏం చేశారు, చేసుకుంటే ఏమవుద్ది? ఏదైనా అక్కడ ఉంటే కనీసం మినిమం యాక్సెసిబిలిటీ ఉంటుంది. సరే స్పెషల్ స్టేటస్ లేదు, ప్యాకేజ్ అన్నారు. బీజేపీ ట్రాప్ చేస్తుంది, ఇటు పీకే ట్రాప్ చేస్తున్నాడు, ఇటు జగన్ ట్రాప్ చేస్తున్నాడు. ఈ ట్రయాంగిల్ ట్రాప్లో ఓకే, మన ప్రతి మనం చేస్తున్నాం, వీళ్ళ పని వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రజలకు చెప్పడం తప్పితే మీరు చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అసలు వాళ్ళకి ఆ ఎమోషన్ కానీ, తెలంగాణలాగా ఒక అద్భుతమైన మన ఆంధ్ర మన ఇది మన డెవలప్మెంట్ ఆ ఫీలింగ్ కానీ ఏముండవు. అందుకని అటువంటి ప్రజలతో మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ ట్రాప్లో పడిపోకూడదు. సో జగన్ ట్రాప్లో పడిపోయారు. ట్రాప్లో పడిపోయిన తర్వాత ఏమైపోయింది, ఒకవైపున జగన్ అన్నీ సమకూర్చుకొని బ్రహ్మాండంగా ఒక సినిమా స్టైల్లో డిజైన్ చేసుకుంటా బ్రిడ్జీల దగ్గర చాలా పడవల్లో జనం వచ్చినట్టు, నేరో బ్రిడ్జీల దగ్గర టైట్గా చాలామంది జనం వచ్చినట్టు ఆ మొబిలిటీ క్యాంపెయిన్స్ అంతా చేసుకుంటా వస్తుంటే దాన్ని మీద ఫోకస్ చేయకుండా మీరు ఫోకస్ అంతా ఏమైంది, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పేసి పెట్టుకున్నారు. ధర్మ పోరాట దీక్ష అనేది అసలు ఎవరికైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరైనా పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యారా దానిలో, ఎవరైనా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారా, ఏమి దీక్ష అది? మీరు బీజేపీ కలిశారు, మీరు బీజేపీ కలిసి గవర్నమెంట్లో ఉన్నారు, మీరు బీజేపీ కలిసి విడిపోయారు, మళ్ళీ మీరు బీజేపీలోంచి బయటకు వచ్చారు, మళ్ళీ ధర్మ పోరాట దీక్షను మాడుతున్నారు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సామాన్య జనానికి పబ్లిక్కి అవసరం లేదు. దాన్ని మీరు నానా యాగి చేయిపోయి బాలకృష్ణ ఏదో సినిమా డైలాగులు చెప్పినట్టు తొడలు కొట్టి మోడీ ఆజావో గుంటూరు మే ఆజావో అప్క దమ్ దేక్తే అని చెప్పేసి మాట్లాడితే ఒక ప్రైమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నప్పుడు అసలు బీజేపీయో ఇంకోటో ఇంకోటో కాదు కదా, ఒక ప్రైమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ధర్మ పోరాట దీక్షను దానిలో ఎవరికి ఎమోషన్ ఉంది, ఎవరు కనెక్ట్ ఉంది? ఒకవైపు శత్రువు దూసుకొని వచ్చేసి ఒక్కొక్క ఇది నియోజకవర్గంలో క్యాండిడేట్ని అపాయింట్ చేసుకోవడం, క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసుకోవడం, అక్కడ ఏమేం చేయాలో మ్యాప్స్ అంతా వాళ్ళు స్కెచ్ చేసుకుంటుంటే మీరు ధర్మ పోరాట దీక్ష, మీకు క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకోలేదు, చాలా నియోజకవర్గాలకు అసలు ఇన్ఛార్జినే పెట్టలేకపోయారు. 14 నుంచి 18 వరకు ఇన్ఛార్జిని పెట్టే దమ్ము ధైర్యం లేకపోయింది. చాలా చోట్ల ఒక ఎంపీ పార్లమెంటు నియోజకవర్గంలో ఆఫీసు తెరవలేని పరిస్థితి, ఇంటర్నల్గా అలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేసుకోకుండా ధర్మ పోరాట దీక్ష, ఆ దీక్ష ఈ దీక్ష అని పెట్టి, అంటే ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయకుండా, జగన్ ఎక్కడ కంట్రోల్ చేయొచ్చో అక్కడ చేయకుండా ఒక అనవసరమైన ఈవెంట్ చేసి డెఫినెట్గా అక్కడ హెచ్చు అవ్వలేకపోయారు.
ఓటమిక్ కారణాల్లో ఈ ట్రాప్లో పడడం అనేది కూడా ఒక మంచి కారణంగా చెప్పుకోవచ్చు. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.